సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం కంటోన్మెంట్ లోని లీ ప్యాలెస్ లో నిర్వహించారు. కంటోన్మెంట్ ఎన్నికల బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపటి నుండి కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత ప్రచారం ప్రారంభం కానున్నట్టు తెలిపారు. నాయకులు కార్యకర్తలు అని భేద భావాలు లేకుండా ప్రతి ఒక్కరూ పార్టీ కోసం పనిచేసి అభ్యర్థులకు కృషి చేయాలని సూచించారు. ముఖ్య నాయకులు అలకలు విడి పార్టీ కోసం పనిచేసే విధంగా వారిని కలుపుకుపోతామని అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ స్థానిక శాసనసభ్యులు దివంగత నేత సాయన్న అభివృద్ధి చేశారని, ఆయన కూతురిని కూడా ఆదరించి గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు. నలుగురు క్యాండిడేట్ దగ్గరికి రావు, వాళ్ళ ఇంటి తిరుగుతారు. వాళ్ళ పన్నెండు పాంప్లెట్ ఇస్తారు, వాళ్ళ మీరు మాట్లాడతారు, వాళ్ళ ఫోన్ నంబర్ రాసుకొని వస్తారు, మీ సెంట్రల్ కమిటీకి ఇస్తారు. ఈ పద్ధతిలో మనం ముందుకు పోదాం. డెఫినెట్గా మనకు పూర్తి స్థాయి ఇప్పుడు అసలు కంటోన్మెంట్లో రానికనే భయపడుతుంటే వేరే పక్షం రానికనే భయపడుతుంది. ఎవరిని క్యాండిడేట్ పెట్టాలి అని చెప్పి భయపడే పరిస్థితి ఉంది. రెండోది నేను కార్యకర్తలే పార్టీకి ప్రాణం. మీరు ఏ స్థాయికి పోయినా మీరు లేకపోతే ఏ స్థాయికి పోలేరు. మీరే ప్రాణం పార్టీకి. కానీ మీ అందరికి రిక్వెస్ట్ అలా మన ముంగట సాయంగా లేదు. మన కుటుంబంలో ఎవరినైనా కోల్పోతే ఎంత బాధలో మన కుటుంబం, అదే విధమైనటువంటి సానుభూతే ఆ కుటుంబం మీద మనం ఇవ్వాలి. కానీ ఈ టైంలో లేని పంచాయతీలు పెట్టుకొని ఆమె రాష్ట్రీయ నాతో మాట్లాడతలేదు, నా ముఖం కూడా చూస్తలేదు, నేను ఎవరో గుర్తుపడతలేదు, అవన్నీ చెప్పుకునే టైం ఇది కాదు. సాయనగారంటే దాని కట్టి చూపుతో నిజమందు గుర్తుపడుతుంది. అది అందరికీ సాధ్యమవుతుందా? ఈమెకి ఎప్పుడు సాధ్యమవుతుంది? ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్క ఏడాది లోపల ఆమె కూడా సాధ్యమవుతుంది. కాబట్టి దయచేసి, ఎందుకంటే ఆ కుటుంబానికి మనం అండగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాను. సాయన్న గారు మరణించిన తర్వాత పెద్ద ఎత్తున ఆరోపణ పార్టీకి సంబంధం లేకుండా కూడా వేలాది మంది జనం వచ్చారు. వాళ్ళు బాధపడ్డారు. ఏడ్చింది 30 ఏళ్ళ కోసం మా కోసం సేవ చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి సాయన్న గారు అని చెప్పి వేరే రాజకీయ పార్టీల వాళ్ళు కూడా మన కంట్రోల్మెంట్ ప్రాంతంలో వచ్చినటువంటిది మనం చూస్తున్నాం. దాంతో పాటు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున పనిచేసింది, కేటీఆర్ గారు కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ చేసింది. అయితే సాయన గారు మన మధ్యన ఆయన ప్రేమించే వాళ్ళు అభిమానిస్తారు. మరి వారి రాష్ట్రీయ నందిత గారు కాబట్టి తప్పకుండా అందరూ రాజీవ్వాలి. అమ్మాయిని బ్రహ్మాండమైనటువంటి ఒక ముఖ్యమంత్రి గారు అనుభవించిన మ్యాచ్ పెట్టిన తర్వాత మరి అందరు దిమ్మ తిరిగిపోయింది, మైండ్ బ్లాక్ అయిపోయింది. అంటే ఇంత అద్భుతమైన కొన్ని మ్యాచ్ కాబట్టి కేసీఆర్ గారు ఏదన్నా చూపించారు. కాబట్టి ఏదైతే ఏ పేద పద్ధతులు కానీ కుటుంబాలు కానీ రాష్ట్రంలో ఉన్న సైతాంగం కోసం మరి అద్భుతమైనటువంటి మేనేజ్మెంట్ ఈరోజు ప్రజలు ఎందుకంటే వృద్ధాప్య పెన్షన్తో పాటు బీమా సౌకర్యంతో పాటు సౌభాగ్య లక్ష్మితో పాటు గ్యాస్ సిలిండర్ ప్రధానమైనటువంటి మరి ఆ సబ్సిడీ కోసం భరించి 400 రూపాయలకు ఇస్తామనేది చాలా గొప్ప నిర్ణయం. ఈ ఇండియన్ రాజకీయాలంతా అంత ధైర్యంగా ఉండేది కాబట్టి అద్భుతంగా మరి కంట్రోల్మెంట్ నాకు పూర్తి నమ్మకం ఉన్నది. మంచి మెజారిటీతోనే శాస్త్రీయ నందిత గారు గెలుస్తారు. ప్రజల ఆశీర్వాదం ఉన్నది. రేపటి నుంచి పాదయాత్ర కార్యక్రమాలని
ప్రారంభిస్తున్నాం. ఎయిత్ వార్డ్ నుంచి విశాల బజార్ నుంచి రేపు స్టార్ట్ అవుతుంది. అయితే 8 వార్డులు ప్రతిరోజు ఒక వార్డ్ ఉంటుంది, ఒక డివిజన్ ఉన్నది, దాన్ని కంటిన్యూగా చేసుకొని సాయంత్రం పూట మరి నవరాత్రులు ఉన్నాయి కాబట్టి పూజా కార్యక్రమాలకు కూడా మరి క్యాండిడేట్లు నమ్ముతారు కాబట్టి నెక్స్ట్ ఫేజ్లో 2 ఫేజ్లో మాత్రం ఉదయం సాయంత్రం 8 కూడా పాదయాత్ర కార్యక్రమాలు ఉంటాయి. దాంతో పాటు 9 నాడు వారు నామినేషన్ చేసుకోరు కాబట్టి నేను కార్యకర్తలకు నాయకులకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందన. కింద వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు, ఎప్పుడు వెళ్ళే ఉంటారు అనుకుంటారు. పైన వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు, నాకు ఇదేనా అనుకుంటారు. దీంట్లో ఏంటంటే ఇది ఒక పెద్ద సముద్రం లాంటిది. ఈ డెమోక్రసీ ఎంతో గొప్పదంటే అవకాశాలు మారుతూ ఉంటాయి, రిజర్వేషన్లు మారుతూ ఉంటాయి, సందర్భం కూడా మారుతూ ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు అన్యాయంగా భావించరు. ఒక్కొక్కళ్ళ టైం అనేది ఒక్కొక్కసారి వస్తుంది. అసలు లాస్ట్ అంజిత గారి టికెట్ వస్తా అనుకున్నామా? ఏమైందంటే ఒక్కొక్క టైం అనేది ఒక్కొక్క రకంగా వస్తుంటుంది. ఆ రోజు నాగేష్ పోటీ చేశాడు, పొత్తి మాజీ నోట్లతో ఆ రోజు ఓడిపోయాడు. సరే, అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు అక్కడ చేసుకోండు, ఆయనను కార్పొరేషన్ చైర్మన్గా పెట్టుకోండు. రెండోది, నేను ఆ విషయం ఎందుకు చెప్పినంటే కంటోన్మెంట్ ఎలక్షన్ అప్పుడు చాలా చూసినాను. ఎలక్షన్లు అయిన తర్వాత కూడా ఒక 3-4 ఏంటంటే ఊకి అడ్డుకోవడం విట్రావడం, అడ్డుకోవడం విట్రావడం, అది జరిగింది మనకు తెలుసు. నేను చెప్పిన అందరికీ, మన లోక్నాథ్ గారికి, పాండవకు, మహేష్ అన్నకు అందరికి చెప్పిన, నేను అన్న అడ్డు పెట్టడం మన గుద్దయ్యబాబు మనతో ఎప్పటికైనా డేంజరే, మనమేమని కొట్లాడదామని చెప్పి మనమే కొట్లాడదాం. ఎందుకంటే సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి పార్టీ ఉన్నారు కాబట్టి న్యాయబద్ధంగా ఉండి తప్పకుండా పార్టీ కోసం సర్వీస్ చేసిన వాళ్ళనే మనం అన్ని విధాలుగా ఎంకరేజ్ చేసుకొని ముందుకెళ్దాం. ఏ కార్యక్రమాలు ఎన్ని